సినీ కెరీర్ లో ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతకు మించిన పాపులారిటీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా సంపాదించింది రోజా. టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ షోలో రోజా జబర్దస్త్ నవ్వులే స్పెషల్ అట్రాక్షన్. జడ్జి స్థానంలో ఆమె కనిపించిందంటే చాలు, స్కిట్స్ వేసే వారిలో అదో క్రేజ్. అలాంటి రోజు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఒక్కోసారి కనిపించకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక దశలో రోజాలైనదే ఈ జబర్దస్త్ షోకి ఇంత పాపులారిటీ లేదు అని టాక్ నడిచింది. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైందో అప్పటి నుంచి రోజాపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ నుంచి ఆమె బయటకు వచ్చేస్తుందని బుల్లితెర ఆడియన్స్ బెంగపడ్డారు. కొన్ని వారాలుగా జడ్జిలుగా వస్తున్న రోజా నాగబాబుల్లో ఈ వారం రోజా మిస్ అయింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో జడ్జి స్థానంలో నాగబాబు ఒక్కరే కనిపించడంతో షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. రోజా కనిపించలేదంటే జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిందా ఏంటి అని అనుమానపడుతున్నారు. కానీ అసలు విషయం అది కాదట, రోజా మిస్సింగ్ ను ఇలా కవర్ చేశారు. ప్రస్తుతం రోజా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడం కారణంగానే కాస్త గ్యాప్ తీసుకుందట. అందుకే నాగబాబు సోలోగా జబర్దస్త్ జడ్జి సీట్ లో కనిపించారని అంటున్నారు. అయితే రోజా మిస్సింగ్ ను వరుణ్ తేజ్, హరీష్ శంకర్ తో కవర్ చేయడం విశేషం. సెప్టెంబర్ 20న ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ లో వాల్మీకి టీం వస్తున్నారు. అంటే ఈ ఎపిసోడ్ లో మెగా తండ్రి కొడుకులు కితకితలు పెట్టనున్నారన్నమాట. కంటెస్టెంట్ స్కిట్స్ నడుమ మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ సందడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. దీంతో ఈ ప్రోమో వీడియో వైరల్ కావడం, ఎపిసోడ్ పై ఆసక్తి రేకెత్తించడం రెండూ ఒకేసారి జరిగాయి. ఎప్పటి నుంచో రోజా గురించి అవే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజా విజయం సాధించడంతో ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుందని వార్తలు గుప్పమంటున్నాయి. కానీ రోజా సందడి మాత్రం ఆగడం లేదు. అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ మినహాయిస్తే ఎక్కువగా రోజా నవ్వులు నాట్యమాడుతూనే ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ రోజా అసలు వదలదని అర్థమవుతుంది. సినీ కెరీర్ లో ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతకు మించిన పాపులారిటీ జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా సంపాదించింది రోజా. టెలివిజన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయానికి తెరలేపిన ఈ షోలో రోజా జబర్దస్త్ నవ్వులే స్పెషల్ అట్రాక్షన్. జడ్జి స్థానంలో ఆమె కనిపించిందంటే చాలు, స్కిట్స్ వేసే వారిలో అదో క్రేజ్. అలాంటి రోజు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఒక్కోసారి కనిపించకపోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒక దశలో రోజాలైనదే ఈ జబర్దస్త్ షోకి ఇంత పాపులారిటీ లేదు అని టాక్ నడిచింది. అయితే ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైందో అప్పటి నుంచి రోజాపై అనుమానాలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో రోజా గెలిస్తే ఇక జబర్దస్త్ నుంచి ఆమె బయటకు వచ్చేస్తుందని బుల్లితెర ఆడియన్స్ బెంగపడ్డారు. కొన్ని వారాలుగా జడ్జిలుగా వస్తున్న రోజా నాగబాబుల్లో ఈ వారం రోజా మిస్ అయింది. తాజాగా విడుదల చేసిన ప్రోమో వీడియోలో జడ్జి స్థానంలో నాగబాబు ఒక్కరే కనిపించడంతో షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. రోజా కనిపించలేదంటే జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిందా ఏంటి అని అనుమానపడుతున్నారు. కానీ అసలు విషయం అది కాదట, రోజా మిస్సింగ్ ను ఇలా కవర్ చేశారు. ప్రస్తుతం రోజా రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండడం కారణంగానే కాస్త గ్యాప్ తీసుకుందట. అందుకే నాగబాబు సోలోగా జబర్దస్త్ జడ్జి సీట్ లో కనిపించారని అంటున్నారు. అయితే రోజా మిస్సింగ్ ను వరుణ్ తేజ్, హరీష్ శంకర్ తో కవర్ చేయడం విశేషం. సెప్టెంబర్ 20న ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ లో వాల్మీకి టీం వస్తున్నారు. అంటే ఈ ఎపిసోడ్ లో మెగా తండ్రి కొడుకులు కితకితలు పెట్టనున్నారన్నమాట. కంటెస్టెంట్ స్కిట్స్ నడుమ మెగా బ్రదర్ నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ తేజ్ సందడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానుంది. దీంతో ఈ ప్రోమో వీడియో వైరల్ కావడం, ఎపిసోడ్ పై ఆసక్తి రేకెత్తించడం రెండూ ఒకేసారి జరిగాయి. ఎప్పటి నుంచో రోజా గురించి అవే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రోజా విజయం సాధించడంతో ఆమె జబర్దస్త్ కి గుడ్ బై చెప్పనుందని వార్తలు గుప్పమంటున్నాయి. కానీ రోజా సందడి మాత్రం ఆగడం లేదు. అప్పుడప్పుడు కొన్ని ఎపిసోడ్స్ మినహాయిస్తే ఎక్కువగా రోజా నవ్వులు నాట్యమాడుతూనే ఉన్నాయి. ఈ లెక్కను చూస్తే జబర్దస్త్ ప్రోగ్రామ్ రోజా అసలు వదలదని అర్థమవుతుంది.